महाविष्णु धरించిన అవతారాలలో శ్రీకృష్ణుడి అవతారం విశిష్టమైనది ఆ శ్రీకృష్ణుని వైభవాన్ని శ్రీకృష్ణ కర్ణామృతం ద్వారా తెలుసుకుందాం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం అరవిందాక్ష పదారవింద మకరంద సంసేవాసక్తితో నాకు తెలియకుండా నా మనస్సనే చింతనాశ్రవంతి తరగెత్తాలి అని ప్రతి భాగవతుడు అభిలషిస్తాడు కృష్ణకర్ణామృతకర్త లీలాసుకుడు సంసార చింతన దూరమై కంసారి పాదపద్మాలను మనోభావనా వాహిని సంగమించాలి అని చెప్పి కవితారూప తపస్సు చేశాడు निखिल भुवन लक्ष्मी नित्य लीलास्पदाभ्यां कमल विपिन वीधि गर्व सर्वंकशाभ्यां प्रणवद अभयदान प्रौढि गाढ़ोद्धताभ्यां किमपि वहतु चेतः कृष्ण पादाम्बुजाभ्यां निखिल भुवन लक्ष्मी नित्य लीला आस्पदाभ्यां सकल लोकाल योक्क विलुगुकु कारणमैनटुवंटि नित्य विभूति लीला विभूतुलकु నిలయమైనటువంటివి ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క పాదములు కమల విపిన వీధి గర్వ సర్వంకషాభ్యాం అన్ని పూలకన్నా తామర పూలకు చాలా విశిష్టమైనటువంటి లక్ష్మీ కళ ఉంటుంది వాటికుండే ఆకర్షణ రూపమైనటువంటి అందం యొక్క గర్వాన్ని అణిచివేసినటువంటివి శ్రీకృష్ణ స్వామి పాదములు ప్రణమత అభయదాన ప్రౌఢి గాఢ ఉద్ధతాభ్యాం నమస్కరిస్తూ ఉండేటువంటి వారికి అభయం ఇవ్వడంలో తమతో సాటి అయినవి అంటే మరొక పోటీయే లేని కారణం చేత గర్వాన్ని వహించినవి ఆ శ్రీకృష్ణ స్వామి పాదములు కృష్ణ పాదాంబుజాభ్యాం కిమపి మమ చేతః వహతు అటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య పాద యుగలమందు నా మనసు ఎల్లప్పుడూ సంలగ్నం అవ్వాలి అని చెప్పి లీలాశుకుడు పరమ భాగవతోత్తముడు పరమ సుందరమైనటువంటి స్తోత్రం చేసి పరాత్పరుడైనటువంటి కృష్ణ భగవానుని శ్రీచరణాలు ఉభయ విభూతులకు పట్టుకొమ్మలు తామరల కన్నా ఆకర్షణను కలిగినవో ఆశ్రితులకు సాటి లేనటువంటి రక్షణను ఇచ్చేవైనటువంటి ఆ కృష్ణ పాదాలను ఆయన బహుముఖంగా దర్శించాడు కీర్తించి తరించాడు తరణంబులు భవజలధికి హరణంబులు దురిత లతలకు ఆగమములకు ఆభరణంబులు ఆర్తజనులకు శరణంబు నీ పదాబ్జ సంస్మరణంబుల్ సంసార సముద్రాన్ని దాటించేవి పాపమనేటువంటి ఆ తీగలను ఖండించేటువంటివి వేదానికి అలంకారం అయి కూర్చునేటువంటివి ఆర్తులకు ఆర్తిని తీర్చేటువంటివి అయినటువంటి ఆ కృష్ణ భగవానుని పాదాలు మనకు సదా స్మరణీయమైనటువంటివి ఆ కృష్ణదేవుని యొక్క చరణ ప్రసాదమే కనుక లభించకపోతే కనీసం ఆ స్వామి పాదాలను ఎల్లప్పుడూ మదిలో భావించేటువంటి భక్తుల సహచర్యమన్నా అనుగ్రహించు అని సాక్షాత్తు బ్రహ్మగారు వేడుకున్నాడు దేవా నీ చరణ ప్రసాద కణలబ్ధింగాక లేకున్న ఉండే వెంట చను నీ మహామహిమన్ ఊహింపంగన్ ఎవ్వారికి నీవారే చనువారితో ఒకడిని నింగుల్చు భాగ్యంబు నాకీవే ఇప్పటి జన్మమందైనన్ వండిందైనన్ ఓ ఈశ్వరా ఎంతో కొంత ఆ గోపాల చూడామని చరణ సేవ దొరకాలి అని తాపత్రయపడ్డారు ఆ బ్రహ్మగారు కానీ ఆశ్చర్యం ఏమిటంటే దుష్టుడైనటువంటి కాళీయుడి తలపై స్వామి నృత్యం చేసి తన పాదముద్రలను అనుగ్రహించేశారు అక్కడ అలంకారంగా ఉంచారు బహుకాలంబు తపంబు చేసి వ్రతములు పాటించి కామించి నీ మహనీయోజ్వల పాద రేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తుల్లి కాంచనిది ఏమంబేమియున్ లేక ఈ అహి నీ పాద యుగాహతియున్బడిసే నేడు అత్యద్భుతంబుగా ఈశ్వరా భగవంతుడైనటువంటి ఆ గోవిందుని పాదస్పర్శ పొందడానికి అహల్య ఏళ్ల తరబడి రాయిగా పడి ఉండాల్సి వచ్చింది అలాంటిది ఏ నియమాలు లేకుండా ఆ పాదస్పర్శ పొందటం ఈ కాళీయుడికి ఎంత అదృష్టమో ఈ పాదాలు కూడా ఎటువంటివి ఎంతో కాలంగా తపస్సులు వ్రతాలు చేసి శ్రీదేవి తనకు భాగ్యంగా పొందినటువంటివి అంటే
భక్తి శ్రద్ధలతో తాకే అదృష్టం ఆ శ్రీదేవిని ఓచుకుంది. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదముల పట్ల పరినిష్ఠితమైనటువంటి చిత్తవృత్తితో లీలాశుకుడు భక్తి అతిశయంతో ఉభయ విభూతికి కూడా మూలమైనటువంటివిగా వాటిని తీర్మానించాడు. ఆశ్రితులకు అభయం ఇవ్వడంలో సాటి లేనటువంటివి ఆ పాదయుగలము అని చాటి చెప్పాడు. ఆ పాదములు ఎంత వర్ణన చేశాడు అని అంటే కృష్ణకర్ణామృతం మనం పఠించాలి. ఆ గ్రంథం మనకి మార్గశీర్షంలో మనకు శిరోధార్యమైనటువంటిది, ప్రాతస్మరణీయమైనటువంటిది. నిఖిల భువన లక్ష్మి నిత్యలీలాస్పదాభ్యాం కమల విపిన వీధి గర్వ సర్వంకషాభ్యాం ప్రణమద అభయదాన ప్రౌఢి గాఢోద్భవాభ్యాం కిమపి వహతు చేత కృష్ణపాదాంబుజాభ్యాం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.